నమస్తే, వెల్కమ్ టు టీవీ 15 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఛత్తీస్గఢ్ లో 194 మంది నక్సలైట్లు హతమైనట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడి. నక్సలిజంతో సంబంధం ఉన్న యువకులందరూ జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. అమిత్ షాను కలిసి వరద సాయం పెంచాలని విజ్ఞప్తి. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన. రైల్వే జోన్ కు ముహూర్తం ఫిక్స్. 6 రూట్లో 4 లేన్ల ప్రాజెక్టు. హైదరాబాద్ తప్పుడు ప్రచారం మానుకోవాలి. ప్రజలకు మేలు చేస్తుంటే తప్పుడు ప్రచారాలేంటన్నా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కూటమి ప్రభుత్వం ఇసుక విధానంపై ఎమ్మెల్సీ బొత్స విమర్శలు. కూటమి పార్టీ నేతలు యథేచ్ఛగా ఇసుక దోచుకుంటున్నారని ఆరోపణ. తెలంగాణ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్. హోరాహోరీగా అథ్లెటిక్స్ పోటీలు. భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు. 6 రోజుల్లో 9 లక్షల కోట్లు ఆవిరి. నక్సలైట్లతో యుద్ధం అంతిమ దశలో ఉందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి సమాజంలోని చివరి వ్యక్తికి చేరాలంటే నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడం అవసరమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రాల సహకారంతో 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించదగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. గత కొద్ది సంవత్సరాల్లో 24 మంది నక్సల్ అగ్రనేతలతో పాటు ఎన్నో దళాలను మట్టుబెట్టామన్నారు. 2 రోజుల క్రితం 31 మంది మావోయిస్టుల ఏరివేతను ఆయన ప్రస్తావిస్తూ త్వరలోనే ఛత్తీస్గఢ్ మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా ఆవిర్భవించబోతుందని చెప్పారు. 2 మంది నక్సలైట్లను మట్టుపెట్టామని, 812 మందిని అరెస్టు చేశామని, 723 మంది లొంగిపోయారని ఆయన చెప్పారు. నక్సలైట్ల ఏరివేతలు ఏపీ, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణ సహకారం అందించాయన్నారు. నక్సలైట్లు అభివృద్ధికి అడ్డంకిగా మారని, మానవ హక్కులను తీవ్రంగా అణచివేస్తున్నారని షా విమర్శించారు. నక్సలైట్ల మూలంగా మందు పాత్రలు పేలి వేలాది మంది ఆదివాసీలు మరణించారని తెలిపారు. నక్సలైట్ల ఏరువేత ప్రాంతాల్లో 12 హెలికాప్టర్లు వినియోగిస్తున్నామని, ఈ కారణంగా పోలీస్ బలగాల మరణాల సంఖ్య తగ్గిందన్నారు. నక్సలైట్లు ఇప్పటికైనా ఆయుధాలను అప్పగించి లొంగిపోవాలని, జనజీవన స్రవంతిలో చేరాలని షా పిలుపునిచ్చారు. मुख्य सचिव और डीजीपी के साथ मीटिंग की थी और 2 दिन तक विकास और नक्सली ऑपरेशन दोनों की दृष्टि से एक डिटेल रणनीति का हमने चौकआउट करने का काम किया था. आज मैं फिर से एक बार छत्तीसगढ़ के मुख्यमंत्री, गृहमंत्री, उनके डीजीपी, उनकी पूरी टीम को हृदय से बधाई देना चाहता हूं, क्योंकि जनवरी से अब तक लगभग 194 नक्सली छत्तीसगढ़ में सुरक्षा बलों के साथ मुठभेड़ में मारे गए हैं. 801 गिरफ्तार हुए हैं और 742 ने आत्मसमर्पण किया है. मैं देश भर में नक्सलवाद के साथ जुड़े हुए युवाओं को आज के इस सम्मेलन के माध्यम से अपील करना चाहता हूं, चाहे नॉर्थ ईस्ट हो, चाहे कश्मीर हो, चाहे वामपंथी उग्रवादी क्षेत्र हो, सब जगह लगभग कुल मिलाकर 13,000 से ज्यादा लोगों ने हथियार छोड़े हैं और मेन स्ट्रीम में शामिल हुए हैं. यहां पर जो आज भी नक्सली युवा हथियार लेकर
ये नक्सलवाद की प्रवृत्ति में लिप्त है। मेरा उनसे आग्रह से विनती है कि हथियार छोड़िए, मेन स्ट्रीम में आइए। सभी राज्यों ने आपके पुनर्वसन की योजनाएं, बहुत ल्यूक्रेटिव योजनाएं बनाई हैं, इसका फायदा लीजिए और देश के विकास में आपका योगदान दीजिए। ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తెలంగాణకు వరద నష్టం సాయం పెంచాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో వరదలు సృష్టించిన విధ్వంసాన్ని రేవంత్ రెడ్డి వివరించారు. ఈ భేటీలో మూసీ ప్రక్షాళన అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. కేంద్రం చేపడుతున్న నమామి గంగే ప్రాజెక్టు తరహాలో మూసీ ప్రక్షాళన కార్యాచరణకు కూడా నిధులు అందించాలని రేవంత్ రెడ్డి హోంమంత్రి అమిత్ షాను కోరినట్లు తెలుస్తోంది. ఇవాళ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. దేశంలో నక్సలిజం రూపుమాపడంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు కూడా హాజరయ్యారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన వేళ ఎంపీకి కేంద్రం శుభవార్త చెప్పింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు సోమవారం రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు హామీని ముందుకు తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు తెలియజేసినట్లు చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 73,343 కోట్ల విలువైన మౌలిక వస్తువుల అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు రైల్వే మంత్రి చెప్పారని చంద్రబాబు ఎక్స్ లో వెల్లడించారు. మరోవైపు మంగళవారం కూడా పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు సహా వివిధ అంశాలపై వారితో చర్చించనున్నారు. హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా మరికొందరు మంత్రులతో భేటీ అవుతారు. హైదరాబాద్ పరిరక్షణే తమ లక్ష్యమని, హైదరాపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేయాలని పాటు పడుతుంటే అసత్య ప్రచారాలేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అంటేనే కొండలు, గుట్టలు, చెరువులు, పార్కులు అని అభివర్ణించారు. అనేక చెరువులు, పార్కులు కబ్జాలకు గురయ్యాయని భట్టి విక్రమార్క వివరించారు. నగరంలో చిన్న వర్షానికే ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయని తెలిపారు. మూసీ ప్రక్షాళన సమాజ శ్రేయస్సు కోసమేనని, మూసీని మణిహారంలా మార్చాలన్నదే తమ ఉద్దేశమని అన్నారు. మెరుగైన హైదరాబాద్ నగరాన్ని భవిష్యత్ తరాలకు అందించాలన్నదే తమ అభిమతమని, ఇందులో ప్రజా అజెండా తప్ప వ్యక్తిగత అజెండా ఏమీ లేదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మూసీ బాధితులను తప్పకుండా ఆదుకుంటామని, తొలగించిన ఇళ్లకు బదులు మరోచోట ఇల్లు ఇచ్చే బాధ్యత తమదేనని ఉద్ఘాటించారు. హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్నటువంటి చెరువులన్నీ 2014 నుంచి 2023-24 వచ్చే వరకు ఎన్ని చెరువులు అసలు పూర్తిగా మాయమైపోయాయి. లోపలన్నీ ఆ రెడ్ బౌండరీలో వచ్చేయన్ని కన్స్ట్రక్షన్ చేయాలి. హైదరాబాద్లో ఉన్న చెరువులన్నీ మొత్తం దీనికి సంబంధించిన సమాచారం మొత్తం కూడా దీంట్లో నిక్షిప్తం చేసి జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయడం కోసం ఆలోచన చేసి మీ ముందు పెట్టాం. సో నేను ఇప్పుడు మీకు అందరూ చూపించేది ఏంటంటే ఈ చెరువులు 2014 ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయని చూపించాను. ఏం చేద్దాం అనేది యూ డిసైడ్, బికాజ్ ఈ చెరువు నాది కాదు, లేకపోతే రేవంత్ రెడ్డి గారిది కూడా కాదు, లేకపోతే మంత్రిమండలి సభ్యులది కాదు. ఇది ఇది సమాజాన్ని, హైదరాబాద్ నగరాన్ని, రాష్ట్రాన్ని. సో ఈ రకంగా అయిపోతున్న చెరువుల్ని ఇక నుంచి అయినా, ఇప్పుడు మీరు పార్షియల్గా చూశారు ఇట్లా వదిలేస్తామంటే కొత్తా ఉంది, ఇక నుంచి అయినా ఈ చెరువులు మీరు ఆపుకోకపోతే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత హైదరాబాద్లో అసలు మీకు చెరువులు కలపడం. కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన ఇసుక విధానంలో స్పష్టత లేదంటూ వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పెద విరిచారు. ఇసుక పాలసీలో పారదర్శకత లోపించిందని విమర్శించారు. 4 నెలలు అవుతున్న ఇసుకపై సరైన విధానం అంటూ లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓవైపు ఉచిత ఇసుక అని ప్రచారం చేసుకుంటూనే మరోవైపు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి పార్టీల నేతలు మాత్రం ఇసుకను యథేచ్ఛగా దోచుకుంటున్నారని బొత్స ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 117 రోజులు గడుస్తున్నా భవన్ నిర్మాణ కార్మికులకు పన్ను లేవని, ఇసుకపై ఆధారపడిన వారంతా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇసుక 340 రూపాయలు సీనరేజ్ పెట్టి రీచ్ల దగ్గర 100 రూపాయలు వచ్చి హ్యాండ్లింగ్ ఛార్జెస్ పెట్టి 5 రూపాయలు వచ్చి జిఎస్టి పెట్టి టన్నుకు 475 రూపాయలు ఇస్తే ఒక లారీ వెళ్తే ఆ లారీ 10 టన్నులైనా 20 టన్నులైనా 8 టన్నులైనా ఆ లారీలో ఇసుక పోసేవారు. అది తెచ్చి ఆ ట్రాన్స్పోర్ట్ ఎవరైతే ఆ లారీ ఆ టిప్పర్ డ్రైవర్ ఉన్నారో లేకపోతే టిప్పర్ మాండర్ ఉన్నారో లేకపోతే ఎవరైతే మనం బాడుకు తీసుకుంటామో వాళ్ళు తెచ్చి మన ఇంటి ముందు ఇసుకను తెచ్చి పోసేవారు. ఇది సామాన్యుని మాట్లాడుతున్న మాట, పోసేవారు. అది ఆ లెక్కలో చూసుకుంటే విజయనగరంలో 10 టన్నుల లారీ అంటే
మూడు యూనిట్స్ 9 నుంచి 10,000 రూపాయలకి మా ఇంటి గుమ్మం మీద దొరికేది, ఇంటి గుమ్మం మీద డోర్ స్టెప్. అదే గాజు ఒకలో చూసుకుంటే 13 నుంచి 14,000 రూపాయలకి మన డోర్ స్టెప్కి మా లారీ ఎవరైతే ఉన్నారో వారు తీసుకొచ్చి పర్ టన్ను అనే 10 టన్నులు ఇది అని అందించేవారు. 10 టన్నులు అందించేవారు. అదే 10 టన్నులు వైజాగ్లో ఏ సీతమ్మదారుకో లేకపోతే ఏ గాజువాకో లేకపోతే ఇంకో బీచ్ దగ్గర ఎక్కడైనా సరే వేయాలంటే 14 నుంచి 15,000 రూపాయలకి డోర్ స్టెప్కి ఇచ్చేవారు. నేను ఇది అప్పర్ లిమిట్ చెప్తున్నాను, లోవర్ లిమిట్ కాదు. ఒక 500 రూపాయలు 1,000 రూపాయలు ఇచ్చేస్తే కదా ఈ విషయాన్ని చెప్తున్నాను. ఇది వాస్తవాలు. మీరు ఏ ఇంటికి వెళ్ళి కొనుక్కున్నా సరే 4 నెలల కిందట ఎంతో దొరికింది అని అడిగితే చెప్తారు. అది ఇప్పుడు ఎంతో దొరుకుతుంది అంటే ఇప్పుడంటే ఇప్పుడు ఈ రోజు వరకు అంటే రేపు మళ్ళీ ఏ రోజైతే వాళ్ళు అందిస్తామంటున్నారో అది అందినందుకు ఇప్పుడు ఎంతో దొరుకుతుంది. అది విజయనగరంలో అయితే 10,000 రూపాయలు 9 నుంచి 10,000 రూపాయలు దొరికింది, 17 నుంచి 18,000 దొరుకుతుంది. అదే గాజువాకలు అయితే మధుర వాళ్ళు అయితే 19 నుంచి 20,000 దొరుకుతుంది. ఏది 13 నుంచి 14,000 దొరికే ఇసుక 10 టన్నుల లారీ 3 యూనిట్స్. అదే విశాఖపట్నంలో అయితే ఏ మారుమల ప్రాంతంలో కూడా 14 నుంచి 15,000 దొరికే ఇసుక ఇవాళ 21 నుంచి 22,000 రూపాయలకి ఇవాళ దొరుకుతుంది. ఇంకా మేము స్ట్రీమ్లైజ్ అవ్వలేదు, స్ట్రీమ్లైజ్ చేస్తాము. రేపు 15వ తారీఖు నుంచి ఇస్తున్నాము, 22 ఇస్తాము ఆ రోజుకి. దయచేసి దీన్ని రాజకీయ కోణంలో కాకుండా ప్రజల తాలూకు ఆలోచన దృష్ట్యా, ప్రజల తాలూకు శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం పెద్దలు అధికారులు కొద్దిగా మీరు ఆలోచన చేయమని కోరుతున్నాను. ఏపీ డిప్యూటీ సీఎం పదవి నుంచి పవన్ కళ్యాణ్ ను తొలగించాలని, లేని పక్షంలో ఆయన స్వచ్ఛందంగా పదవి నుంచి వైదొలగాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. లక్ష కల్తీ లడ్డులను అయోధ్యకు పంపించారని పవన్ అబద్దాలు చెప్పారని విమర్శించారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ను సినిమాల్లో మాదిరి చదువుతున్నారని ఎద్దేవా చేశారు. తిరుమల లడ్డు విషయంలో 100 కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా పవన్ మాట్లాడారని అన్నారు. పవన్ పై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పంజాగుట్ట పిఎస్ లో కేఏ పాల్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ పై ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, సిబిఐ విచారణ జరపాలని కోరారు. పవన్ పై తాను 14 సెక్షన్ల కింద పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. ఆర్టికల్ 8 ప్రకారం ఆయనను డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించాలని అన్నారు. పవన్ కళ్యాణ్ ఈ మధ్యన మాట్లాడుతున్న తిరుపతి లడ్డు కార్యక్రమం స్టేట్మెంట్స్ ఏంటి? ఇన్సైటింగ్ అని 14 సెక్షన్స్ తో నేను అఫీషియల్గా పంజాబీ పోలీస్ స్టేషన్ అంటున్నాను కదా, అప్పుడు అని అంటున్నాను కాబట్టి నేను వచ్చి మీకు అఫీషియల్గా కంప్లైంట్ ఇస్తున్నాను. ఇమీడియట్గా ఆయన్ని ఇన్వెస్టిగేషన్ చేయమని, బేస్డ్ ఆన్ ది సెక్షన్స్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని, తర్వాత అరెస్ట్ చేయమని. ఇది మీకు ఇచ్చిన యాక్షన్ కాపీ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్పీకర్ ఆఫ్ ద అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ వీళ్ళకి కాపీ పంపిస్తున్నాం. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 6వ రోజున మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మను టీడీపీ నేత పట్టాభి దర్శించుకున్నారు. సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారి అలంకరణలో ఉన్నటువంటి అమ్మవారిని నేను నా కుటుంబ సమేతంగా దర్శించుకోవటం జరిగింది. దసరా సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా చేయటం జరిగింది. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ స్థానికంగా ఇక్కడ మరి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు కానీ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాలుగా ఇక్కడ ఏర్పాట్లు చేయటం, భక్తులందరూ కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రోజున అమ్మవారి సన్నిధిలో గత 5 సంవత్సరాల కాలంలో మరి రాష్ట్రం ఎన్ని రకాలుగా నష్టపోయిందో, మరి అమ్మవారి ఆశీస్సులతో మళ్ళీ ఈరోజున ఒక మంచి ప్రభుత్వం, ప్రజాక్షేమం కోరేటటువంటి ప్రభుత్వం అధికారంలోకి రావటం, ఈ 100 రోజుల కాలంలోనే అనేక శుభ పరిణామాలు చోటు చేసుకోవటం, పెద్దపల్లి
జిల్లా కేంద్రంలోని 8వ వార్డులో 20 లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న సిసి రోడ్డు డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలనీ ప్రజల కోరిక మేరకు అధికారులతో మాట్లాడి రోడ్డు వెడల్పు కోసం ప్రయత్నం చేస్తానని చెప్పారు. 20 లక్షల రూపాయల టీయుఎఫ్ఐడిసి నిధులతో సిసి రోడ్డు డ్రైనేజీ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసినట్టు తెలిపారు. దసరా తర్వాత పనులు ప్రారంభించి 2-3 నెలల్లో పూర్తి చేస్తామని వెల్లడించారు. సార్ పట్టుకున్నారు. పదకొండవ వార్డు సంబంధించినటువంటి సిసి రోడ్డు అదేవిధంగా డ్రైన్ నిర్మాణం కోసం మరి ఈరోజు శంకుస్థాపన భూమి పూజ చేసుకోవడం జరిగింది. దీంతోపాటు 5 వార్డులో కూడా మరి ఇక్కడ రోడ్డు అది కూడా ఇవాళ శంకుస్థాపన పనులు ప్రారంభించుకోవడం జరిగింది. మరి రెండింటికి సంబంధించి మరి గతంలో కూడా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్థానిక కౌన్సిలర్ శేఖర్ గారు ఏదైతే ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రోడ్డు వెడల్పు ఉంది కొంత రోడ్డు వెడల్పు పెంచాలని చెప్పి మరి ప్రాంతంలో అడుగుతూ ఉన్నారు. వారి ఆలోచన మేరకు వారి కోరిక మేరకు సంబంధిత అధికారులతో మాట్లాడి తప్పకుండా రోడ్డును ఇంకొంచెం ఉన్నటువంటి దానికంటే పెంచి రోడ్ వేసేటువంటి ఆలోచన చేస్తాం తప్పకుండా. మరి దసరా వారిగా ఇవాళ 30 కోట్లతో టెండర్లు పిలిచి టెండర్లు అగ్రిమెంట్ చేసుకొని మరి రాబోయే దసరా తెల్లారు నుంచి వెళ్ళి ఈ పనులను కూడా దసరా వారిగా ప్రారంభించి రాబోయే 2-3 మాసాలలో టౌన్ అంతా కూడా రోడ్లు వేసేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. మరి అదేవిధంగా అమృత్సర్లో కూడా 26 కోట్లు 25 కోట్లతో మరి ఇప్పటికే శంకుస్థాపన చేసుకుని పనులు కూడా ప్రారంభమైంది. మరి ఇవన్నీ కూడా రాబోయే 2-3 మాసాలలో అన్ని పనులు కూడా కంప్లీట్ అయ్యే విధంగా పూర్తయ్యే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. విజయవాడలోని బుడమేరు వరద ఏపీ సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి 100 కోట్లు మిగిల్చిందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ విమర్శించారు. బుడమేరు వరదల్లో విరాళాలు ఎంత వచ్చాయి, ఎంత ఖర్చు చేశారో లెక్కలు చూపించాలని డిమాండ్ చేశారు. విజయవాడలో సోమవారం పోతిన మహేష్ తో మాట్లాడుతూ చంద్రబాబు గారికి 100 కోట్ల రూపాయలు మిగిల్చడానికి బుడమేరుకు వరద వచ్చిందని అన్నారు. చంద్రబాబుకు ఒక పక్క ఫోటోషూట్స్, మరోపక్క విరాళాల వరద వచ్చిందని విమర్శించారు. బుడమేరు చంద్రబాబు గారు ఇద్దరు మిలకత్ అయ్యారని అన్నారు. వరదలో 100 కోట్లు ఖర్చు చేశామని చెప్తున్నారని అన్నారు. పునరావాసం కోసం 1.40 కోట్ల ఖర్చు చేశారని, 368 కోట్లు ఫుడ్ కోసం ఖర్చు చేశారని పేర్కొన్నారు. బాధితులకు నష్టపరిహారం 200 కోట్లు ఇవ్వలేదు కానీ ఫుడ్ పేరుతో పందికొక్కుల్లా తిన్నారని మండిపడ్డారు. వరద బాధితులకు ఆహారం అమ్మవారు ఇచ్చారని, ద్వారకా తిరుమల సింహాద్రి అప్పన్న నుంచి ఆహారం వచ్చిందని పోతన మహేష్ తెలిపారు. దేవుడు భోజనాలు పెడితే 368 కోట్లు ఏ పందికొక్కులు తిన్నాయో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 26 కోట్లతో వాటర్ బాటిల్స్ పంపిణీ చేశామని చెప్పారని, 6 లక్షల మంది వరదలో ఉంటే 1.5 కోట్ల ఎవరికి ఇచ్చారని ప్రశ్నించారు. విజయవాడ నగరానికి బుడమేరు వరద వచ్చిన తర్వాత బుడమేరు వరద వలన విజయవాడ నగర ప్రజలకి కష్టాలు కన్నీళ్లు మిగిలితే చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, కూటమికి మాత్రం 1 కోట్ల రూపాయలు మిగిలే. ప్రజలకేమో కష్టాలు కన్నీళ్లు మిగిలే. చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, కూటమి నాయకులకేమో 1 కోట్ల రూపాయలు మిగిలాయి. బుడమేరు వరదల వలన విజయవాడ నగర ప్రజలు ఆర్థికంగా 1000 కోట్ల రూపాయలు నష్టపోతే తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రం బాగా కలిసొచ్చి వాళ్ళ జేబులు నింపుకునేటువంటి అవకాశం అద్భుతంగా కల్పించింది. ఈ సంఘటన చూసిన తర్వాత మా అందరికి అనిపించింది, బుడమేరు వరద బాబు గారికి కలిసి రావడానికే వచ్చిందేమో అనిపించింది. మాకైతే చంద్రబాబు నాయుడు గారికి 100 కోట్ల రూపాయలు మిగల్చడానికే బుడమేరు వరద విజయవాడ నగరాన్ని ముంచెత్తింది అనిపించింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు చూశారు బుడమేరు వరద వస్తే చంద్రబాబు నాయుడు గారికి ఒక పక్కన ఫోటోషూట్లు, మరొక పక్కన విరాళాల వరద.
విరాళాలా వరద, వందల కోట్ల రూపాయలు మరి చంద్రబాబు నాయుడు గారికి తీసుకొచ్చి ఇచ్చారు. ఎక్కడైనా చూడండి ఫోటోషూట్లే బాబు గారి మనకి. ఒకసారి జేసీబీ ఎక్కారు, ఒకసారి పడవ ఎక్కారు, ఇంకొకసారి నడుస్తున్నట్టు పడవలో కూడా చూశారుగా ఎదురు లాక్కొని వెళ్ళేవాళ్ళు కొంతమంది. ఒక పక్కనేమో ఆయనకి ఫోటోషూట్లు బాగా కలిసి వచ్చింది, రెండో పక్కనేమో ఆయనకి విరాళాల వరద వచ్చింది. అందుకనే మాకు అనిపిస్తోంది ఈ రోజున బుడవేరు చంద్రబాబు నాయుడు గారు బాయ్ బాయ్ అని ఇద్దరు మిలాకత్ అయిపోయారా అని అనుమానం కలిగింది. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజు కాత్యాయని దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి మల్లె పుష్పార్చనలతో చతుష్షష్ఠి ఉపచార పూజ కార్యక్రమాలను నిర్వహించి రవ్వ కేసరిని నైవేద్యంగా నివేదించారు. కాత్యాయని మహర్షి కుమార్తె కారణంగా అమ్మవారిని కాత్యాయని అని పిలుస్తారని ఆలయ అర్చకులు తెలిపారు. వేకువ జాము నుంచి భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి దర్శనానికి బాలు తీరారు. ఈ మేరకు ఆలయ ఈవో విజయరామారావు భక్తుల కోరిక మేరకు ఏర్పాట్లు చేశారు. ఇంద్రకీలాద్రిపై దేవి నవరాత్రులు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. నేడు శ్రీ మహాలక్ష్మి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. దీంతో తెల్లవారుజాము నుంచి ఇంద్రకీలాద్రికి పోటెత్తారు భక్తులు. క్యూ లైన్లలో వెళ్లి దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. ఇక మహాలక్ష్మిదే అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకుంటే ఆ అమ్మవారు సకల సౌభాగ్యాలు కలిగిస్తుందని ప్రతీతి. మరోవైపు భక్తులు భక్తి శ్రద్ధలతో పెద్ద సంఖ్యలో తరలి వస్తుండటంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాటు చేశారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు శ్రీ మహాలక్ష్మి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. దీంతో తెల్లవారుజాము నుంచే ఇంద్రకీలాద్రికి పోటెత్తారు భక్తులు. క్యూ లైన్లలో వెళ్లి దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. మహాలక్ష్మీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకుంటే ఆ అమ్మవారు సకల సౌభాగ్యాలు కలిగిస్తుందని ప్రతీతి. మరోవైపు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుండటంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. నవరాత్రులలో నాలుగో రోజు చాలా విశిష్టమైనదే. శ్రీ మహాలక్ష్మీదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఇరువైపులా గజరాజులు ఉండగా చతుర్భుజాలలో ఒక హస్తం అభయముద్రతో, రెండు హస్తాలలో కమలాలతో, ఒక హస్తంతో కనకధార కురిపిస్తూ తన చల్లని చూపులతో త్రిలోకాలను కాపాడుతూ ఉంటుంది అమ్మవారు. భక్తులకు గజలక్ష్మి రూపేణా పాలిస్తుంది. శ్రీ మహాలక్ష్మి అవతారంలో అమ్మవారిని ఎర్ర కమలాలతో కొలిస్తే సర్వశ్రేష్ఠం అని పండితులు చెప్తుంటారు. మరోవైపు ఈరోజు గులాబీ రంగు వర్ణంలోని వస్త్రాలను ధరించి అష్టలక్ష్మి స్తోత్రం, కనకధార స్తోత్రం పారాయణ చేసుకుంటే ఎంతో శుభ్రపదం. భక్తులకు దేనికి కొదవ ఉండదని చెప్తున్నారు. శ్రీమాత్రే నమః. శ్రీమన్మందకటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం మాం త్రైలోక్య కుటుంబినీం సరసియాం వందే ముకుంద ప్రియాం. ఈరోజు అమ్మవారు ఇంద్రకీలాద్రి మీద వేయించేసి ఉన్నటువంటి కనకదుర్గాంబ లక్ష్మీ స్వరూపంతో మనకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి యొక్క స్వరూప సందర్శనం సమస్త భక్తులకు కూడా ఐశ్వర్యప్రదం, క్షేమప్రదం, స్త్రీలకు సౌమంగళ్యప్రదం. కాబట్టి అమ్మవారికి సౌమంగళ్య అధిదేవత అనే పేరున్నది. స్త్రీలకు సౌమంగళ్యం ఇచ్చేటువంటి తల్లి ఆమె, ఆమెకు మంగళదేవత అని పేరు. ఆ తల్లినే ఆదిశంకరుల వారు చాలా విశేషంగా కీర్తించారు. కాబట్టి అటువంటి ఆ అమ్మవారు పాలసముద్రం నుండి ఆవిర్భవించి నారాయణమూర్తిని వివాహమాడి వైకుంఠంలో నిత్యనివాసం చేస్తూ సమస్త సంపదలను ఇస్తూ ఉన్నది. అష్టమూర్తులతో, అష్ట స్వరూపాలతో అష్ట విధములైనటువంటి సంపదలను ఇస్తున్నది. సంతాన సంపద, ధన సంపద, ధాన్య సంపద, అలాగే పరాక్రమ సంపద, అలాగే అఖండ విజయ సంపద. ఈ విధంగా అమ్మవారు సర్వ సంపత్తులను కూడా తన యొక్క అష్టరూపాలతో సాధిస్తూ లోకాన్ని కాపాడుతూ ఉన్నది. ఆ లక్ష్మీదేవి కటాక్షం కోసం ఇంద్రాది దేవతలు కూడా ఆమెకు మొక్కి ఆమె అనుగ్రహం పొందుతారు. శ్రీమాత్రే నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి, ఆది మధ్యాంత స్వరూపిణి అయినటువంటి జగన్మాత దుర్గాదేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా, నయన మనోహరంగా, ఆగమోక్తంగా వైదిక ధర్మంతో జరుగుతున్నది. అటువంటి శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని విశేషమైనటువంటి రూపాల్లో మనం ఆ దేవాలయం యొక్క ఆచార వ్యవహారం ప్రకారముగా, ఆగమ వ్యవహార ప్రకారముగా అలంకరించడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వాటిల్లో భాగంగా అమ్మవారిని ఇప్పటి వరకు కూడాను బాలాత్రిపుర సుందరీదేవిగా, గాయత్రీదేవిగా, అన్నపూర్ణాదేవిగా,
లలితా త్రిపుర సుందరీదేవిగా మహాలక్ష్మీదేవిగా అలంకరించడం జరిగింది. రేపు అమ్మవారికి మూలానక్షత్రం, సరస్వతీదేవి వాగ్దేవత యొక్క స్వరూపంగా అమ్మవారు మనకి దర్శనమిస్తున్నది. అటువంటి యొక్క వాగ్దేవి ఉపాసన చేయటం వల్ల, అర్చించటం వల్ల జ్ఞానసిద్ధి కలుగుతుంది, వాక్కు శుద్ధి కలుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది, చక్కని తేజస్సు కలుగుతూ ఉంటుంది అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. ఆవిడకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది కుంకుమ పూజ మరియు అమ్మవారి దేవస్థానంలో చండీ హోమం. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 10వ తెలంగాణ స్టేట్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. పోటీల తొలి రోజు సోమవారం జరిగిన బాలుర బాలికల అండర్ 16, 18, 20 విభాగాల్లో అథ్లెట్లు డిస్కస్ త్రో, హై జంప్, షార్ట్ పుట్, లాంగ్ జంప్, జువెలిన్ త్రో, 800 మీటర్లు, 1000 మీటర్లు, 5000 మీటర్లు, 10000 మీటర్లు రేస్ వాక్ పోటీల్లో అద్భుత ప్రదర్శన కనబరిచారు. బాలుర అండర్ 18 డిస్కస్ త్రోలో సునీత్ కుమార్, హై జంప్ లో సిద్ధి వినయ్, 5000 మీ రేస్ వాక్ లో సాయి చరణ్ రెడ్డి పసిడి పతకాలతో మెరిశాడు. బాలికల అండర్ 18 కేటగిరీ షార్ట్ పుట్ లో రాజరాజేశ్వరి 1000 మీటర్ల పరుగులో అఖిల సువర్ణ పతకాలు సొంతం చేసుకున్నారు. మిగతా విభాగాల్లో ఈశ్వర్, సాయి కిరణ్, విదిత్ రెడ్డి, పవన్, విష్ణువర్ధన్, అంజీ, శ్రీకాంత్, రాజేష్, అమ్రీన్, కళ్యాణి, బుచ్చమ్మ, ప్రవళిక స్వర్ణాలు దక్కించుకున్నారు. ఈ పోటీలో ప్రతిభ కనిపించే ప్లేయర్లు ఈ నెల 25 నుంచి 29 వరకు భువనేశ్వర్ లో జరిగే జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ టోర్నీకి ఎంపిక చేస్తారు. రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు స్టాన్లీ జోన్స్, కార్యదర్శి సారంగపాణి, కోశాధికారి రాజేష్ కుమార్, రాజేశ్వరరావు, కుమార్ యాదవ్, మురళీధర్, వెంకటేశ్వర రెడ్డి విజేతలకు పతకాలు ప్రదానం చేశారు. భారత స్టాక్ మార్కెట్ కష్టాలు కొనసాగుతున్నాయి. ఇవాళ కూడా మార్కెట్ సూచీలు భారీగా పతనమయ్యాయి. ఒక్క రోజులోనే మదుపర్ల సంపద 9 లక్షల కోట్ల మేర హరించుకుపోయింది. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధ బాహ్యాలతో మదుపర్లు ఆచితూచి వ్యవహరించడంతో సెన్సెక్స్, నిఫ్టీ తీవ్ర స్థాయిలో నష్టపోయాయి. ఈ రెండు ప్రధాన సూచీలు ఉదయం సెషన్ లో లాభాల్లోనే కనిపించిన గంటలోనే ట్రెండ్ మారింది. సెన్సెక్స్, నిఫ్టీ వేగంగా పతనమయ్యాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 638 పాయింట్ల నష్టంతో 81,050 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 218 పాయింట్లు కోల్పోయి 24,795 వద్ద ముగిసింది. ఐటీసీ, ఎయిర్టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, టెక్ మహీంద్రా లాభాల బాటలో పయనించగా ఎన్టీపీసీ, ఎస్బీఐ, పవర్ గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, రిలయన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, నెస్లే, ఎల్ఎన్టి, హెచ్యుఎల్, కోటక్ మహీంద్రా బ్యాంక్ నష్టాలు మూటగట్టుకున్నాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఛత్తీస్గఢ్ లో 194 మంది నక్సలైట్లు హతమైనట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడి. నక్సలిజంతో సంబంధం ఉన్న యువకులందరూ జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. అమిత్ షాను కలిసి వరద సాయం పెంచాలని విజ్ఞప్తి. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన. రైల్వే జోన్ కు ముహూర్తం ఫిక్స్. 6 రూట్లో 4 లేన్ల ప్రాజెక్ట్. హైదరాబాద్ తప్పుడు ప్రచారం మానుకోవాలి. ప్రజలకు మేలు చేస్తుంటే తప్పుడు ప్రచారాలేంటన్నా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కూటమి ప్రభుత్వం ఇసుక విధానంపై ఎమ్మెల్సీ బొత్స విమర్శలు. కూటమి పార్టీ నేతలు యథేచ్ఛగా ఇసుక దోచుకుంటున్నారని ఆరోపణ. తెలంగాణ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ హోరాహోరీగా అథ్లెటిక్స్ పోటీలు. భారీగా
బాగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు 6 రోజుల్లో 9 లక్షల కోట్లు ఆవిరి. ఇదిరోజు బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.